ఆచార్య లక్ష్మీకాంత్ రాథోడ్ గారు, ఉస్మా యూనివర్సిటీ తెలుగు డిపార్ట్మెంట్ అధ్యక్షురాలు సూర్య ధనంజయ గారు, కీలకోపన్యాసం చేయడానికి విచ్చేసిన దశవ శ్రీనివాస్ గారు, అలాగే నందిని సిద్ధారెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసిన నందిని సిద్ధారెడ్డి గారు, విజయలక్ష్మి గారు, ఈ సదస్సును నిర్వహిస్తున్న నరేందర్ గారు, సభలో ఆసీనులైన అనేక మంది ఆచార్యులు, ఈ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు అందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. ఇక్కడికి రావడానికి ఈ సదస్సులో పాల్గొనడానికి ఒక రెండు మూడు కారణాలు. ఒకటి, ఈ సభను నిర్వహిస్తున్న నరేందర్ నా నవలల మీద పరిశోధన చేసి డాక్టరేట్ తీసుకున్నాడు. ఇదివరకు ఆయన ఇక్కడే ఇదే కళాశాలలో ఒక సదస్సు నిర్వహించాడు. అప్పుడు నన్ను ఆహ్వానించాడు. అనేక కారణాల చేత ఆ రోజు నేను రాలేకపోయాను. ఆ రోజు రాలేకపోయినందుకు ఇద్దరు ముగ్గురు మిత్రులు, సదస్సు చాలా బాగా జరిగింది, మీరు వస్తే బాగుండేది అన్నారు. నేను రాకపోయినందుకు కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యాను. ఈసారైనా తప్పకుండా రావాలి అని చెప్పి నేను వరంగల్ నుంచి స్ట్రైట్గా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాను. అదొకటి. ఇక రెండవది, పాట అంటే నాకు చాలా ఇష్టం. పాట మీద ఆయన సదస్సు నిర్వహిస్తున్నారంటే చాలా సంతోషించాను. పాట మీద సదస్సులు చాలా తక్కువగా జరిగాయనుకుంటా. పాట అంటే చాలా ఇష్టం అని చెప్తే మీరు నమ్ముతారో లేదో, ప్రతిరోజు నేను పడుకునే ముందు గంటన్నర సేపు పాటలు విని పడుకుంటా. రకరకాల పాటలు, నా దగ్గర ఒక దాదాపు ఒక 500 పాటల సీడీలు క్యాసెట్స్ ఉన్నాయండి. రోజు పాటలు వినకుండా నిద్రపోను ఎన్నడూ కూడా. అన్ని రకాల పాటలు, జానపద పాటలు కావచ్చు, లలిత గీతాలు కావచ్చు, శాస్త్రీయ సంగీతం కావచ్చు, సినిమా పాటలు కావచ్చు, ఇవన్నీ వింటానే. ఆ రకంగా పాట మీద నాకున్నటువంటి ఒక విపరీతమైన అభిమానం చేత కూడా ఈరోజు ఈ సదస్సులో పాల్గొనాలని వచ్చాను. ఇక అసలు విషయానికి వస్తే, పాట అనేది, పాట మీద ఒక రెండు మూడు థీసిస్ చదివాను నేను ఈ మధ్యనే. ఒకతను తన థీసిస్ని ఒక వాక్యంతో మొదలెట్టాడు. ఏంటి ఆ వాక్యం అంటే, పాటకు మనిషికున్నంత చరిత్ర ఉంది అన్నాడు. ఇట్స్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ సెంటెన్స్. చాలా అర్థవంతమైన మాట. మనిషికున్నంత చరిత్ర ఉంది అంటే, మనిషి ఈ భూమి మీద పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా గొప్ప చరిత్ర మీ అందరికీ చాలామందికి తెలిసినటువంటిదే. ఈ మధ్యనే నేను ఒక పుస్తకం చదివాను, ఒక పెద్ద పుస్తకం. అదేమిటంటే సేపియన్స్, ఆ పుస్తకం పేరు. హ్యారియట్ అనే ఒక రచయిత రాశాడు. దాంట్లో ఒక 500 పేజీల పుస్తకంలో 2.5 మిలియన్ ఇయర్స్ బ్యాక్ భూమి మీద మనిషి అనేవాడు పుట్టాడు. కానీ ఆ మనిషి రకరకాల మార్పులు చెంది 70,000 సంవత్సరాల నుంచి ఇవాళ మనం చూస్తున్న మనిషి భూమి మీద పుట్టాడు. ఇవాళ మనందరినీ ఏమంటారు తెలుసా, మనకు ఒక సైంటిఫిక్ పేరుంది. ఏమిటది? హోమోసేపియన్స్. విఆర్ ఆల్ హోమోసేపియన్స్. ఈ హోమోసేపియన్స్ కంటే ముందు కూడా మనుషులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు మనుషులు. వాళ్ళు ఏమన్నారు, నియాండర్తల్ అన్నారు. నియాండర్తల్ మనుషులు వాళ్ళు. ఈ నియాండర్తల్ మనుషుల్లోంచి హోమోసేపియన్స్ పుట్టారు. విఆర్ ఆల్ హోమోసేపియన్స్. వాడు ఆఫ్రికన్ కావచ్చు, అమెరికన్ కావచ్చు, ఆస్ట్రేలియన్ కావచ్చు, ఇండియన్ కావచ్చు, ఎవడైనా సరే, విఆర్ ఆల్ హోమోసేపియన్స్. ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నటువంటి ఈ హద్దులు, ఈ బార్డర్స్. వీళ్ళు ఫలానా వాడు, ఫలానా దేశం, ఫలానా ప్రాంతం, ఫలానా ఇవన్నీ కూడా సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ విఆర్ ఆల్ హోమోసేపియన్స్. సో హోమోసేపియన్స్ పుట్టిన తర్వాత 70,000 సంవత్సరాల క్రితం హోమోసేపియన్స్ అనేవాళ్ళు ఈ భూమి మీద పుట్టారట. 10,000 సంవత్సరాల క్రితం మనిషి నాగరికుడు కావడం ప్రారంభమైంది. ఎప్పుడు? అగ్రికల్చర్. 10,000 సంవత్సరాల క్రితం వ్యవసాయానికి అనుకున్నారు. వ్యవసాయానికి అనుకున్న తర్వాత మనిషి నాగరికుడు అయ్యాడు. నాగరికుడు అయిన తర్వాత పాట పుట్టింది. అది ఒక, మేము విద్యార్థులుగా మేము ఎంఏ చదివే రోజుల్లో మాకు ప్రొఫెసర్ గారు ఫలానా పుస్తకం చదువుదామని చెప్పాడు. ఏమిటి ఆ పుస్తకం? క్రిస్టఫర్ కాడ్వెల్ అని, ఇల్యూజన్ అండ్ రియాలిటీ అని గొప్ప పుస్తకం. దాంట్లో ఆ పుస్తకం ఏమిటంటే, ఇల్యూజన్ అండ్ రియాలిటీ అనే పుస్తకంలో ఏమిటంటే,
ది ఒరిజిన్ అండ్ సోర్సెస్ ఆఫ్ పోయెట్రీ అని. కవిత్వం ఎట్లా పుట్టింది, ముఖ్యంగా కవిత్వంలో ఈ పాట ఎట్లా పుట్టింది అనేది దాన్ని ఆయన చాలా సీరియస్గా చాలా లోతుగా డిస్కస్ చేశాడు. పాట కానీ కవిత్వం కానీ ఎట్లా పుట్టింది అంటే కాడ్వెల్ ఏమంటాడంటే, ఇంతకుముందు చాలా సింపుల్గా చెప్తుంటారు, శ్రమలోంచే కవిత్వం పుట్టింది, శ్రమలోంచే పాట పుట్టింది అని. అంటే అదే ఇదే భావనని మొట్టమొదలు చాలా సైంటిఫిక్గా చెప్పింది ఎవరు అంటే క్రిస్టఫర్ కాడ్వెల్. ఆయన ఏమన్నాడంటే, చాలా కొన్ని వేల సంవత్సరాల క్రితం అంటే ఒక 10,000 సంవత్సరాల క్రితం మనిషి భాషను కనుక్కొని మొదలు భాష లేదు, చాలా కాలం సంఖ్యలతోనే శైలులతోటే మనిషి తన భావాలని ఇతరులతో పంచుకున్నాడు. క్రమక్రమంగా భాష అనేది పుట్టింది. భాష పుట్టిన తర్వాత ఇంకా గొప్ప రెవల్యూషన్ ఏంటంటే ఆ భాషకు లిపిని కనుక్కోవడం. భాష తర్వాత లిపి, ఇది నాగరికత ప్రారంభ దశలో జరిగినటువంటిది. భాష పుట్టినప్పుడే, ఈ భాష పుట్టిన కొద్ది రోజుల్లోనే పాట పుట్టింది. పాట ఎట్లా పుట్టిందంటే, 10 మంది శ్రామికులు ఒక చోట చేరి ఈ వ్యవసాయ పనులు చేస్తున్నప్పుడు, ముఖ్యంగా వ్యవసాయ పనులు చేస్తున్నప్పుడు 10 మంది తమ శ్రమను మర్చిపోవడానికి పాటలు పాడుకోవడం మొదలుపెట్టారు. ఊరికే ఏది మనసులోకి ఏది వస్తుంది. పాటకు ఒక పర్టికులర్ డెఫినేషన్ కానీ, పర్టికులర్ సిలబస్ కానీ, పర్టికులర్ గ్రామర్ కానీ ఏమీ లేదు. మనిషి ఆలోచనలు, మనిషి ఆశువుగా పుట్టినటువంటిది పాట. వాటికి వచ్చినటువంటి భావాన్ని ఏదో రూపంలో చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు, అదే పాట అయింది. సో ఆ రకంగా పాట మనిషి చరిత్ర ప్రారంభమైనప్పటి నుంచే పాట కూడా ప్రారంభమైంది. సో అట్లా పాట వచ్చి రకరకాల రూపాలు చెంది ఇప్పుడు అనేక రకాల పాటలు ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు, ఒక 15 టాపిక్స్ మీద ఇప్పుడు ఈ సెమినార్ జరుగుతున్నదని మన నరేంద్ర చెప్పాడు. ఆ 15 రకాల పాటలు ఉన్నాయి. ఈ 15 రకాల పాటలు కూడా మనిషి జీవితాన్ని ఏదో రకంగా ప్రభావితం చేస్తున్నాయి. మొన్న ఇండియా టుడే అని ఒక మ్యాగజైన్ మీకు అందరికీ తెలుసు అనుకుంటా, దాంట్లో ఒక 50 థింగ్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ఇండియా అని, అంటే భారతదేశాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న 50 ఇన్స్టిట్యూషన్స్ ఏమిటి అని ఆ 50 ఇన్స్టిట్యూషన్స్ లిస్ట్ ఇచ్చాడు. ఆ 50 ఇన్స్టిట్యూషన్స్లో 25th 26th ఏమిటో తెలుసా, వివిధ భారతి అన్నాడు. వివిధ భారతి రేడియోలో వివిధ భారతి అని తెలుసు కదా మీకు. ఆ వివిధ భారతి ఏం చేస్తుంది, రోజు కొన్ని వేల వందల పాటలు ప్రసారం చేస్తూ ఉంటుంది. ఈ వివిధ భారతి అంటే భారతదేశాన్ని అత్యంత గాఢంగా ప్రభావితం చేస్తున్న సంస్థల్లో వివిధ భారతి కూడా ఒకటి అని. వివిధ భారతి చేసే పని అంటే పాటలు. ఇవాళ పాటలు ఏంది, ఎక్కడ చూసినా ఇవాళ పాట. వాళ్ళు లారీ డ్రైవర్ కావచ్చు, లేకపోతే ఎక్కడో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, మీ విద్యార్థులు కావచ్చు, ఇంకా రకరకాల వర్గాలకు చెందినటువంటి ప్రజలు పాటలు వినకుండా ఎవడు ఇవాళ గడపడు. ఇవాళ స్మార్ట్ ఫోన్లు కావచ్చు, ఏదో ఫోన్లు కావచ్చు, అన్నింటిలో కూడా పాటలు. పాటలు లేనిదే జీవితం లేనటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ. సో అట్లాగే ఈ పాట వచ్చి ఇవాళ ఉద్యమ పాట అనేది ఒకటి వచ్చింది. అనేక ఉద్యమాలను కూడా ప్రభావితం చేస్తున్నది పాట. ఇంతవరకు అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధామ్ పేరుతో వచ్చినటువంటి కార్యక్రమాలు ప్రజల్ని ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేశాయో మన అందరికీ తెలుసు. సో ఆ రకంగా ఈ పాట అనేది వల్ల సామాజిక జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్రను నిర్వహిస్తున్నది. సో అలాంటి పాట మీద మీరు ఇవాళ ఒక సెమినార్ పెడుతున్నారంటే చాలా సంతోషించదగ్గ విషయం. ఇప్పుడు ఉద్యమ పాటల్లో రకరకాల పాటలు ఉన్నాయని తెలుసు అనేక మంది. ఇప్పుడు గద్దర్ కావచ్చు, గోరటి వెంకన్న కావచ్చు, ఇంకా చాలామంది, ఎంతోమంది, జయరాజు కావచ్చు, ఈ పాటలు పాడి, పాటలు రాసి, పాటలు పాడి ప్రజల్ని చాలా గాఢంగా ప్రభావితం చేశారు. ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తా. ఇంతకుముందు బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి బండ్లే పోతావు కొడుకో నైజాం సర్కరోడా అని ఇంతకుముందు నరేందర్ వినిపించాడు. నిజానికి ఒరిజినల్గా ఈ పాట నైజాం సర్కరోడా కాదు. మా చిన్నప్పుడు మేము జస్ట్ అప్పుడు చాలా మా బాల్యంలో ఈ పాట మేము విన్నాం, విన్నాయి కాదు మేము పాడుకున్నాం. బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లే పోతావు కొడుకో ప్రతాపరెడ్డి, అది దట్ ఈస్ ద ఒరిజినల్ పాట. ప్రతాపరెడ్డి ఎవరు, కొడుకో ప్రతాపరెడ్డి అని పాడుకునేవారు. ప్రతాపరెడ్డి ఎవరు తెలుసా,
సూర్యాపేట దగ్గర ఎర్రబహాడ్ అని ఒక ఊరుంది. ఆ ఎర్రబహాడ్ దగ్గరే మా అమ్మగారు ఊరు ఉండేది మద్దిరాల అని. ఈ ఎర్రబాడు దొర జన్నారెడ్డి ప్రతాపరెడ్డి. జన్నారెడ్డి ప్రతాపరెడ్డి చాలా పెద్ద భూస్వామి. ఎంత పెద్ద భూస్వామి అంటే కొన్ని వేల ఎకరాల భూములు వేయటానికి. సో ఆ రోజుల్లో ఈ విష్ణు రామచంద్రారెడ్డి తర్వాత ఈ ఎర్రబాడు జన్నారెడ్డి ప్రతాప్ వీళ్ళిద్దరు చాలా పెద్ద దొరలు. ఇంత పెద్ద దొరలు ఇంకెవరు లేరు. వీళ్ళిద్దరే సమాన స్కందులు. అందుకనే వీళ్ళు బియ్యం అందుకున్నారు. విష్ణు రామచంద్రారెడ్డి కొడుక్కి ఈ జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి బిడ్డనిచ్చారు. ఆ పెళ్ళి మేము చూసాం, నా కళ్ళతో చూశాను నేను. కొన్ని వేల బళ్ళు, కొన్ని వేల మంది. అంత అంత బ్రహ్మాండమైన పెళ్ళిని ఎప్పుడు చూడలేదు, ఇంతవరకు నా లైఫ్లో చూడలేదు. అయితే ఈ బండెనక బండి గట్టి పదహారు గనులు బట్టి జన్నారెడ్డి ప్రతాపరెడ్డి మీద రాసిన పాట అది. ఎందుకంటే ప్రజల్ని చాలా ఘోరంగా, చాలా దారుణంగా, చాలా అమానుషంగా హింసించిన వాడు ఈ జన్నారెడ్డి ప్రతాపరెడ్డి. అతన్ని గురించి రాసిన పాట ఇది. అయితే ఇది తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే జన్నారెడ్డి ప్రతాపరెడ్డి పేరును తీసేసి నైజాం సర్కారుడు అనిపెట్టారు. ఒరిజినల్గా రాసిన ఈ బండి యాదగిరి రాసిన పాటలో కొన్ని మార్పులు చేసి ఈ నైజాం సర్కారుడు అని దాంట్లో నైజాం సర్కారుడు నాజీల మించిన వాడ. నాజీలు అంటే ఎవరో తెలుసా మీకు? అడాల్ఫ్ హిట్లర్. వాడు స్థాపించిన పార్టీ పేరు నాజీ పార్టీ. వాడు చాలా అత్యంత క్రూరుడు, కొన్ని కోట్ల మంది ప్రజల్ని చంపించినవాడు. అలాంటి వాడిని మించినోడివి నువ్వు, నాజీల మించినోడివి అని. సో ఈ పాట ప్రతాపరెడ్డి అనే పేరు పోయి నైజాం సర్కార్ కూడా వచ్చిండు. ఎందుకంటే ఈ నైజాం సర్కార్ కూడా రాసిన పాట ఎక్కువ పాపులర్ అయింది. ఒరిజినల్గా అది ప్రతాపరెడ్డి మీద రాసిన పాట. సరే ఇట్లా అనేక పాటలు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమాన్ని చాలా గాఢంగా ప్రభావితం చేసినటువంటి ఈ పాటలు, ఈ పాటల ప్రభావం సమాజం మీద చాలా ఉంది. ఇవాళ పాటలు లేని జీవితం లేదు. అలాంటి పాట మీద మీరు ఈ సెమినార్ నిర్వహిస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ ముఖ్యంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఈ నిజాం కాలేజ్తో నాకు చాలా గాఢమైన అనుబంధం ఉంది. నిజాం కాలేజ్తో మేము ఎంఏ చదువుకున్నప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఏ చదువుకున్న రోజుల్లో ఎకనామిక్స్ చదివాను నేను. ఎకనామిక్స్ చదువుతున్న విద్యార్థులకు ఒక శిక్ష ఉండేది. ఏమిటో శిక్ష తెలుసా? 3 రోజులు ఫస్ట్ 3 డేస్ ఏమో మేము ఆర్ట్స్ కాలేజీలో క్లాస్ ఉండేవి మాకు, నెక్స్ట్ 3 డేస్ మేము నిజాం కాలేజీకి రావాలి. ఉస్మాన్ యూనివర్సిటీ హాస్టల్లో ఉండేవాళ్ళం మేము. ఏ హాస్టల్లో 2 బస్సులు మారి నిజాం కాలేజీకి వచ్చేవాళ్ళం ప్రతి వీక్ 3 రోజులు. ఓన్లీ టు బి టోల్డ్ దట్ మేడం ఈజ్ నాట్ దేర్. ఒక మేడం తీసుకునేది మా క్లాసులు, మేడం జసవాల అని. ఆమె 2 క్లాసుల కోసం మేము అక్కడి నుంచి ఉస్మాన్ యూనివర్సిటీ హాస్టల్ నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఆ రకంగా చాలా కష్టాలు పడి 2 బస్సులు మారి ఒక గంట 2 గంటలు ప్రయాణం చేసి నిజాం కాలేజీకి వచ్చేవాళ్ళం. సో అట్లా నిజాం కాలేజ్తో ఆ రకంగా ఒక అనుబంధం ఉంది. సో చాలా రోజుల తర్వాత నియర్లీ ఆఫ్టర్ 40-50 ఇయర్స్ మళ్ళీ నిజాం కాలేజ్కి వచ్చే అవకాశం కలిగించినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా నరేందర్కి, ఈ సెమినార్ నిర్వహిస్తున్న నరేందర్కి కూడా కృతజ్ఞతలు చెబుతూ ఈ సదస్సు, 2 రోజుల సదస్సు విజయవంతంగా ముగియాలని కోరుతూ సెలవు తీసుకుంటాను.